చూద్దాం. రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికలు 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాలు గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు వేస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో మేము సిద్ధం మా బూత్ సిద్ధం పేరుతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ మండల జగనన్న సచివాలయ కన్వీనర్లు సహా 2700 మందికి పైగా నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికలు క్లీన్ స్వీప్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారికి సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. గత 58 నెలలుగా సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, సుపరిపాలనను ప్రతి గడపకు తీసుకువెళ్తున్నారు. ప్రభుత్వం చేసిన మంచిని మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టడం, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం జగన్. రుచిగా మరింత సమాచారం మంగళగిరి సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. వాళ్ళు ఇస్తారా లేదు, 24 కాదు 60 తీసుకోమంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా? వాళ్ళ పొత్తులు, వాళ్ళ ఇష్టం. ఎవడు కాదన్నాడు, వాళ్ళ జాంకాయ వాళ్ళ ఇష్టం, తినమనండి. ఎక్కడ ముంచుకు తినమంటే అక్కడ ముంచుకు తినమను, మాకేం అభ్యంతరం. కాకపోతే అనైతికమైన పొత్తు, ఈ పొత్తు చిత్తైపోయింది, ఈ పొత్తు ఫెయిల్ అయిపోయింది. చివరికి ఎట్టా ఉందో తెలుసా? సినిమా సక్సెస్ అయిందని సినిమా నిర్మాత చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. అయ్యా మా సినిమా సక్సెస్ అయిందని చెప్పుకుంటారు ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత. మా పొత్తు సక్సెస్ అని చంద్రబాబే చెప్పుకుంటున్నాడు, ఎవడో చెప్పుకోవట్లా. పొత్తు సక్సెస్ కాదని ఒకరికొకరు జుట్లు పట్టుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు, చచ్చిపోతాం అంటున్నారు, కళ్ళమట నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఈ పొత్తు వల్ల, ఏ పొత్తు వల్ల, ఈ పొత్తు వల్ల కళ్యాణి గారికి క్యాష్ ట్రాన్స్ఫర్ అయింది, కానీ మా క్యాస్ట్ ఓటు మాత్రం బాబుకు ట్రాన్స్ఫర్ కాదు, ఇది సత్యం. రసీదులు ఉన్నాయ్యా, రసీదులు ఉన్నాయి. ఏందే ఆధారాలు ఉంటాయంటే? అందరికీ తెలిసిన సత్యం అయితే, అందరికీ తెలిసిన సత్యం, రాజకీయాల్లో ఆధారాలు ఉండవు, ఆరోపణలన్నిటికీ ఆధారాలు ఉంటాయా? కాదని చెప్పమనండి, లేకపోతే ఎందుకు, ఎందుకు అలా ఒక నిమిషం, ఎందుకు లేకపోతే ఎందుకు పొత్తు, ఎందుకు ఎవరిని ముఖ్యమంత్రి చేయడానికి పొత్తు? రాష్ట్రంలోనేమో పవన్ కళ్యాణ్ గారి బ్యాచి, లేదా మా కాపు సోదరులు పవన్ కళ్యాణ్ సీఎం 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 అంటుంటే, మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చంద్రబాబు సీఎం సీఎం అంటున్నాడు? చంద్రబాబు అవుతాడా, లోకేష్ అవుతాడా? క్యాష్ కాక ఏమిటి అని అడుగుతున్నా, ప్యాకేజ్ కాక ఏమిటి అని అడుగుతున్నా, చెప్పమనండి. ఏంటి ఇది, ఈ ప్రజాస్వామ్యంలో ఎందుకు పొత్తు వీళ్ళిద్దరికి? వీళ్ళిద్దరికీ పెద్ద సిద్ధాంతాలు దగ్గరగా ఉన్నాయా? ఏమైనా చెగువీరా, ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెగువీరా సిద్ధాంతంతో వెళ్తున్నాడా, చెప్పమనండి. ఏమి సిద్ధాంతాలు ఉన్నాయని వీళ్ళకి పొత్తులు? కేవలం క్యాష్ కోసమే పొత్తులు, చంద్రబాబును ముఖ్యమంత్రి చేద్దామనే ఆశతోనే. పరిచి రేపు ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రణాళికలతో పాటు ఎన్నికల్లో ఏవైతే ఎలక్షన్ కమిషన్ నూతనంగా ఇస్తున్నటువంటి కొన్ని ఆప్షన్స్, అంటే అబౌ 80 ఇయర్స్ సంబంధించి కానీ, లేదా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ సంబంధించి కానీ, అనేక ఆప్షన్స్ కొత్తగా కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకొస్తున్నటువంటి తనంలో, దాని మీద కూడా ఒక వర్క్షాప్ క్యాండిడేట్స్కి, బూత్ ఇన్ఛార్జెస్కి అందరికి కూడా నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. 3 గంటలకి ముఖ్యమంత్రి గారు కూడా విచ్చేసి ఆఖరిగా వర్క్షాప్ అయిన తర్వాత వారు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 3000 మంది పైసలకు ఇన్వైటీస్ అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారందరికీ కూడా రేపు జరగబోయేటువంటి ఎన్నికలకి సమాయత్తం చేస్తూ వారు కూడా దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమం ఈ సమావేశం ద్వారా చేయబోతాం. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, నేను గడిచినటువంటి 5 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధిని చూసి ఓటేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని కోరుతూ ఉంటే, మా పొత్తుల్ని చూసి ఓటేయండి అని చెప్పి వారిద్దరు కోరుతూ ఉన్నారు. చాలా తేడా ఉంది దానికి. ఎందుకంటే రాష్ట్రంలో రేపు జరగబోయేటువంటి ఎన్నిక, రేపు జరగబోయేటువంటి ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించేటువంటిది. సో పొత్తులు చూసి ఓటేయాల్సినటువంటి పరిస్థితిలో ప్రజలు లేరు. ప్రజలకి నాయకుడు ఏం చేశాడు అనేటువంటి చూసి మాత్రమే ప్రజలు ఓటేస్తారనేటువంటి దానికి నిన్న కూడా, అందుకనే కుప్పం నియోజకవర్గంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
కుప్పం ప్రజలు కూడా అదే చెప్పారు, నేను చేసినటువంటి మంచిని చూసి ఓటేయండి, నేను మీకు నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పి దమ్ము ధైర్యంతో చెప్పేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు ఎన్ని సీట్లు ఎవరికి ఇచ్చుకున్నా, వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా రేపు మళ్ళీ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ కీలక భేటీ గురించి మరింత సమాచారం మంగళగిరి సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ సిద్ధానికి సంబంధించినటువంటి కీలక సమావేశం జరుగుతుంది. రాబోయేటువంటి 60 రోజుల్లో ఏ విధంగా ఎన్నికల యుద్ధ క్షేత్రంలో పనిచేయాలి, ఎమ్మెల్యేల దగ్గర నుండి మండల స్థాయి కన్వీనర్ దగ్గర నుండి బూత్ కమిటీ ఆ కన్వీనర్ వరకు ఏ విధంగా పనిచేయాలని దిశానిర్దేశం చేయబోతున్నారు. మనతో పాటు ఆ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరుడు సార్ ఈ సభ ద్వారా ఈ సమావేశం ద్వారా ఎటువంటి కార్యాచరణ ప్రకటించబోతుంది, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? ఎన్నికలు చాలా సమీపించాయి. ఇప్పుడు గత 2-3 సంవత్సరాలుగా కూడా బూత్ లెవెల్ నుంచి కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాం. తప్పనిసరిగా ఈసారి అధికారంలోకి రావాలా, జగన్ గారు చెప్పినట్టుగా 175 స్థానాలు సాధించాలనేటువంటి దాంతో ముందుకు పోతూ ఉన్నాం. చాలా మంచి వర్క్ అంతా కూడా జరిగింది. ఈ సభ ప్రత్యేకంగా జగన్ గారు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని గెలిపించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. అదే సందర్భంలో ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలని కుట్రల్ని వాటన్నింటిని తిప్పికొట్టే విధంగా మా కార్యకర్తలందరినీ కూడా నాయకులు సమాయత్తం చేసేదానికి ఈ సభ అంతా కూడా జరుగుతుంది. టీడీపీ జనసేన పొత్తు కూడా ప్రకటించింది, రెండు పార్టీలు కలిసి వస్తూ ఉన్నాయి, బీజేపీ కూడా కలుస్తుందని చెప్తున్నారు, అయినప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నారా ఎన్నికలు ఫేస్ చేయడానికి? వైసీపీ బలంగా ఉంది, వైసీపీని తట్టుకోవడం ఈరోజు కష్టమైన పరిస్థితి, నేను ఒక్కడే తట్టుకోలేని చెప్పే ఉద్దేశంతో వీళ్ళందరితో పొత్తు పెట్టుకున్నాడు. ఆ పొత్తు కూడా పవన్ కళ్యాణ్ 24 సీట్లకి ఈ పని చేస్తాడంటే చాలా దారుణంగా ఉంది. దీన్ని కాపులు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయాడని చెప్పి ఈరోజు గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా అదే జరిగింది, ఈ ప్యాకేజీకి ఆయన అమ్ముడుపోయాడు, కాబట్టే 24 సీట్లకి ఈరోజు పరిమితమయ్యి మళ్ళీ 3 పార్లమెంట్ కూడా 3 6 18 40 అని చెప్పుకుంటున్నాడు. సామాన్యుడికి కూడా అర్థమవుతుంది పార్లమెంట్ స్థానాలు ఎవరో, అసెంబ్లీ స్థానాలు ఏమిటో, దీనికి దానికి సంబంధం ఏమిటో ఒక సామాన్యుడికి అర్థమయ్యే పరిస్థితుల్లో మీరు ఈ విధంగా మాట్లాడారంటే ఎంత దారుణంగా మీరు విఫలమయ్యారో సీట్లు సంపాదించడంలో. పొత్తులు, పొత్తుకి ఏ పొత్తు అయినా సరే ఒక ధర్మం ఉంటుంది, ఆ ధర్మాన్ని పాటించకుండా చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా తన సీట్లు ప్రకటించుకొని తను బలంగా లేని చోట ఇవాళ పవన్ కళ్యాణ్కి అప్పచెప్పే కార్యక్రమం చేసి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా విఫలమయ్యారనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నారు, ఒంటరిగానే పోటీ చేయడానికి సిద్ధం అంటున్నారు, కానీ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుండా మిమ్మల్ని ఓడిస్తా అంటారు, వాళ్ళ పొత్తు సూపర్ హిట్ అని కూడా చంద్రబాబు చెప్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆ యుద్ధానికి సిద్ధం, రేపు ప్రజాక్షేత్రంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల యుద్ధానికి మేము సిద్ధమని ఫస్ట్ ఆ ఇండికేషన్ కానీ లేదంటే దానిలో ఆ ఉత్సాహాన్ని కానీ తొలిసారిగా శ్రీకారం చుట్టింది ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతవరకు కాలం ఆ నిద్రమోహంతో వాళ్ళు ఉన్నారు, సిద్ధానికి వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా లేరు, నిద్రపోతూ ఉన్నారు. నిద్రపోతున్నటువంటి వాళ్ళు తట్టి లేపి ఎట్టి పరిస్థితులు మేము సిద్ధంగా ఉన్నాం, ఇంకెందుకు వాళ్ళ కుంభకోణంలో పడుకొని ఉన్నారు, రెండు మేము యుద్ధానికి సిద్ధం అన్నారు. ఎందుకంటే ఆ గట్స్ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి, ప్రజాక్షేత్రంలో జనరంజకమైనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించారు కాబట్టి ఆ ధైర్యంతో ముందుకు ఆ పదాన్ని అన్నారు. అన్ని తర్వాత మేము సిద్ధమే, మేము సంసిద్ధమే అంటే మా పదాన్ని జోడించి మాట్లాడాలని మాట్లాడిన పదాలు కాదు, రేపు యుద్ధానికి ప్రజాక్షేత్రంలో రండి అని అన్నాం. దిశ నిర్దేశించి రేపు యుద్ధానికి సమయత్వం ఉన్నాం అనేది ఇండికేషనే ఈ సభ, ఈ సిద్ధం కార్యాచరణ. దమ్ముంటే రమ్మనండి, ఇక్కడ చూసి వాళ్ళు ఏదో కావాలని మమ్మల్ని చూసి పులుని చూసి నా అక్క వాతలేసుకుంటే అక్కడ మచ్చలే కనిపిస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ప్రజాదరణ ఉండదన్నది మాట చేతితలం అవుతుంది. కాపు సామాజిక వర్గం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వైఖరిని చూసిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఏకంటే జగన్మోహన్ రెడ్డికి కులాలు మతాలకు అతీతంగా సిద్ధం జగన్మోహన్ రెడ్డితో పాటు కలిసిన అడగని చెప్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కలిసినా సరే ఓడించి తీరుతామని ధర్మశ్రీ చెప్తున్నారు. విడియం సాయితో సతీష్ సాక్షి టీవీ మంగళగిరి.